నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే జానీ మాస్టర్ కేసులో బన్నీ గారు సైడ్ నుంచి ఆయన పైన తీసే మూవీస్ అన్నింటిలోనూ అలానే గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చే మూవీస్ అన్నింటిలోనూ ఈ అమ్మాయి బాధింపబడిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకు అవకాశం కల్పిస్తాను అనే ఒక ట్వీట్ చేయటం ఒక ప్రకటన రిలీజ్ చేయటం అనేది చూస్తాము ఇది ఎంతవరకు వాస్తవం ఎందుకని బన్నీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందంటారు బన్నీ కూడా ఒక టైంలో టార్గెటెడ్ బై జానీ అంటే చిన్న ఇన్సిడెంట్లో ఎందుకు ఎలా అంటే ఆయనకి ఇంటర్నేషనల్ రేంజ్లో ఫాలోయింగ్ పెరిగిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మన లాంగ్వేజ్లో కాకుండా వేరే లాంగ్వేజ్లో అవార్డ్ అయితే వచ్చింది నేషనల్ ఫిలింఫేర్ అవార్డు సెవెంటీ ఎయిత్ నేషనల్ ఫిలింఫేర్ అవార్డు ఎలా అయితే సిక్స్టీ నైన్త్ ఫిలింఫేర్ అవార్డు అల్లు అర్జున్కి వచ్చిందో సెవెంటీ ఎయిత్ ఫిలింఫేర్ అవార్డు జానీ మాస్టర్కి రావడం పైగా ఆయన కూడా అల్లు పని పనిచేసి ఉండడం ఇవన్నీ చూసి ఈ వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ నాగబాబుకు సంబంధించినటువంటి మంద ఉంటుంది కదా వీళ్ళు ఎలా టార్గెట్ చేశారు అంటే టైం బలి దొరికాడు బన్నీ అని చెప్పేసి నీలాగే ఇంకొకరికి అవార్డు వస్తే ఎందుకు విషయ చెప్పడానికి కూడా నీకు లేదా విష ఎందుకు విష్ చేయలేదు నీతో పని చేసినోడే కదా విష్ చేయొచ్చు కదా విష్ చేయొచ్చు కదా నువ్వు అంటే ఈయనకు చాలా పోగరు ఈయనకు అవార్డు వస్తే అందరూ విషెస్ చెప్పారు ఈయన లాంటి అవార్డు ఇంకొకరికి వస్తే ఈయన విష్ చేయడు అనేది ప్రొజెక్ట్ చేద్దామని పోక్ చేశారు గట్టిగా అల్లు అర్జున్ అవును అల్లు అర్జున్ సో తనెందుకు స్పందించలేదు ఇమీడియట్లీ అంటే మీకు కొన్ని ఉంటాయి అంటే ఆ శుభాకాంక్షలు అని చెప్పేలాగా ఉండవు కొన్ని కొన్ని సిట్యువేషన్స్ ఓ మంచి వే వేదిక కావాలి దానికి అలాగే ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ గారు నెలన్నర తర్వాత ఇంటికి వచ్చి బొకే ఇచ్చి కలిశాడు శుభాకాంక్షలు అని అంటే కొన్ని అలాగే చెయ్యాలి ఆ హ్యాపీ విషెస్ అని చెప్పి ట్వీట్లు పెట్టేలాగా ఉండదు వాళ్ళ దగ్గర అనుబంధం అలా ఉంటుంది సో ఈయన కూడా ఒక మంచి సిట్యువేషన్ చూసుకున్నాడు ఏది ఎలాగో మారుతి నగర్ సినిమాకి ప్రీ రిలీజ్ వేడుకకి నేను వెళ్తున్నాను కాబట్టి ఆ సందర్భంగా అందరికీ విష్ చేద్దామని అనుకున్నాడు తనలాగే అవార్డు వచ్చినటువంటి కాంతారా హీరో రిషబ్ శెట్టికి అండ్ అండ్ మిగతా తన హీరోయిన్స్కి ఎవరికి ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళందరినీ ప్రశంసిస్తా అలాగే జానీ మాస్టర్ నాతో చాలా సాంగ్స్ పనిచేశాడు మంచి కొరియోగ్రాఫర్ నాకు మంచి అనుబంధం ఉంది తనకు కూడా ఈ అవార్డు రావడం సంతోషం అని ఒక ప్రకటనలో చెప్పాడు అప్పుడు సైలెంట్ అయ్యారు కానీ ముందైతే పోక్ చేశారు కదా కావాలని మళ్ళీ సైలెంట్ అయిన వాళ్ళు లేమన్నారంటే మేము అడిగినందుకే చెప్పాడు లేకపోతే అసలు చెప్పేవాడు కాదు అని అన్నారు అది ఒక సిట్యువేషన్ యాచురల్గా సరే అది వదిలేస్తే ఇప్పుడు ఆయన స్పందించాడు దానికి స్పందించాడు అని అనేది కాదు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్తా చూడు లీడర్ అనేవాడు చుట్టుపక్కల వాళ్ళు నిన్ను లీడర్ 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 అంటే నువ్వు లీడర్ అయిపోవు ఆ క్వాలిటీస్ అనేవి స్వతహా రావాలి పుట్టుకతో వస్తాయి అవన్నీ అందరికీ ఊరికే రావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ మొన్నటిదాకా జరిగింది కదా గొడవ ఇప్పుడు మళ్ళీ అదే చే తీసుకునే ఎగ్జాంపుల్ చెప్తా ఒక నాతో పని చేసినోడు ఒకడు ఇలా ఒక అమ్మాయిని ఇలా చేశాడంట అని తెలిసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ లాస్ట్ టైం హరోంహరా సినిమాకి కూడా ప్రణీత్ హనుమంతు దొరికిన తర్వాత సుధీర్ బాబు ఇలాగే చెప్పాడు ఆ వాడితో మేము ఒక సినిమాకి పనిచేసాము మాతో పనిచేసిన వాడు ఇలా చేసినందుకు మాకు చాలా సిగ్గుగా ఉంది మేము క్షమాపణ చెప్తున్నాము వాడి తరఫున అంటే అట్లాంటివరితో పనిచేసినందుకు అన్నట్టుగా ఆయన చెప్పాడు అల్లు అర్జున్ కూడా పా నేను పనిచేసినందుకు నాకు సిగ్గుగా ఉంది ఆడి తరఫున నేను క్షమాపణ చెప్పుకోవాలి ఆ పిల్లకి క్షమాపణ అంటే ఎలా చెప్పుకోవాలి ఆ పిల్లకి అవకాశం ఇచ్చి చెప్పుకోవాలి నా ప్రతి సినిమాలోనూ ఆ పిల్లకి అవకాశం ఇస్తాను అలాగే మన ప్రొడక్షన్ హౌస్ ఉంది గీతా ఆర్ట్స్ దాంట్లో కూడా ఈ అమ్మాయి హ్యాపీగా పనిచేసుకోవచ్చు గేట్స్ ఆర్ ఓపెన్ అని ఒక సందర్భంలో చెప్పాడు ఇప్పుడు గీతా ఆర్ట్స్ నాలుగు సినిమాలు పనిచేసిందంటే తర్వాత మంచి స్టార్ కోరియోగ్రాఫర్ అయిపోతుంది నలుగుట్లో ఒక స్టేటస్లో ఉంటుంది అమ్మాయి కూడా ఇది పరిస్థితి నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు జానీ మాస్టర్ ఇలా దొరికారంట అవునా అమ్మో రేపటి రోజు మనం కూడా ఎక్కడ దొరుకుతామో అని చెప్పేసి ఆ వాడు మావాడు కాదు మాకు వాడికి ఏం సంబంధం లేదు మా పార్టీ నుంచి వాడిని బహిష్కరిస్తున్నాం సస్పెండెడ్ అని చెప్పేశారు అంటే లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే బాధితురాల గురించి ఫస్ట్ ఆలోచించి వీడి సంగతి ఎప్పుడైనా చూసుకోవచ్చు పెద్ద విషయం కాదు ముందొక అమ్మాయి బాధితురాలు ఆమె ప్రాబ్లం ఏంటి కార్డు కోసం డబ్బులు ఇచ్చినా కార్డు ఇవ్వట్లేదు వేరే కార్డు మీద పని చేసుకున్న డాన్సర్స్ని ఇవ్వట్లేదు నా కెరీర్ ఇక్కడితో ఆగిపోతుంది నన్ను భయపెడుతున్నారు బెదిరిస్తున్నారు వాటి దగ్గరే పని చేయాలని చెప్పేసి నన్ను వాడుకుంటూ వాడుకుంటూ లైంగికంగా వేధిస్తున్నాడు సో ఇలాంటి అమ్మాయి గురించి ఫస్ట్ ఆయన మాట్లాడి మా పార్టీలో ఉన్నతను ఇలా చేసినందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం ఆ పిల్లకి త్వరలో న్యాయం చేస్తాం ఆ పేరెంట్స్ని కలిసి మాట్లాడతాం ఆమెకి కార్డు ఇప్పిస్తాం ఆమె హ్యాపీగా పనిచేసుకున్నలా చూస్తాం లీడర్ అనేవాడు ఫస్ట్ ఆ పిల్ల గురించి బాధితురాల గురించి ఆలోచించాలి ఆ తర్వాత వీడిని శిక్షించాలి వీళ్ళు ఏం ఆ ఎలిగేషన్ రాగానే టక్కున సస్పెండ్ చేసి ఆ వాడికి మాకేం సంబంధం లేదన్నారు అమ్మాయి గురించి ఎవడు ఆలోచిస్తారు లీడర్ అనేవాడు ఆలోచిస్తాడు సో అల్లు అర్జున్ చేసింది అది ఫస్ట్ ఆ పిల్ల గురించి ఆలోచించాడు అల్లు అర్జున్ ఏం జనం చేత ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకుడేం కాదు కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే అనుకోకుండా నువ్వు జనాల్లోకి వెళ్ళినా సరే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా సరే ఊరు ఊరంతా వస్తుంది నీ దగ్గరికి చెప్పాల్సిన అవసరం లా నేను వస్తున్నాను అని ఇది లీడర్ అంటే ఒక పర్ఫెక్ట్ లీడర్ అంటే ఇది ఎక్కడికి వెళ్ళినా అందరం వేసుకొని మనం తిరగడం వేరు మనం అనుకోకుండా వస్తే మనల్ని చూడడానికి వచ్చేది వేరు ఇది ఉంటుంది అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ఇండస్ట్రీ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ ఆ పిల్ల గురించి కదా ఆలోచించాలి ఆమె ప్రాబ్లమ్ ఏంటి అసలు ఎందుకు బయటకు వచ్చింది పలానా దీనికి అండ్ ఈవెన్ నిన్న ఝాన్సీ గారు కూడా చెప్పారు ఆ మాట ఏదన్నా ఉంటే ఇక్కడ కంప్లైంట్ పెడితే మేము తీసుకొని దాన్ని పరిశీలిస్తాము అని ఒక రెండు మూడు వారాల క్రితమే ఆ పిల్ల వచ్చింది చెప్పింది అన్నీ వాళ్ళ సినిమాకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లలోనూ ఆ పిల్ల యాక్టివ్గా నన్ను ఇలా ఇతను చేశాడు ఇతను మీరు చర్యలు తీసుకోండి చర్యలు తీసుకోండి అని పోరాడుతూనే ఉంది ఏంటి అమ్మాయి ఇలా చేస్తుందని వాళ్ళు పిలిచారు ఈ అమ్మాయి ఏం జరిగింది నన్ను ఇలా ఇలా చేశాడు అప్పుడు ఝాన్సీ ఏం చేసింది మనం తీసుకునే యాక్షన్ కాదు ఇది ఖచ్చితంగా ఈమెకు లీగల్ హెల్ప్ అవసరం ఎందుకంటే వర్క్ అనే ఒక గొడుగుని ఇస్తూ ఆ పిల్ల మీద ఎప్పటి నుంచో అత్యాచారం జరుగుతూనే ఉంది నువ్వు నా దగ్గరే పని చేయాలి బయటికి వెళ్ళడానికి లేదు ఖచ్చితంగా చేయాలి అలా అంటే నీ కెరీర్ ముగిసికే ఇంటికి వెళ్ళిపోవాలి నీకేమో కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉంది నీ దొరికిన అవకాశం ఏంటి నా దగ్గర శిష్యురాలుగా చేయడం నా దగ్గర నీకన్నా సీనియర్లు ఉన్నారు అంటే నా నెక్స్ట్ నా నెక్స్ట్ నా నెక్స్ట్ అని నుంచో పెద్ద 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 డ్యాన్సర్లందరూ అందరూ ఇప్పటికీ పని చేస్తున్నారు వాళ్ళకి లేని ప్రిఫరెన్స్ నీకు ఇచ్చా నువ్వు నా దగ్గరే ఉండాలి అది నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే సీనియర్ డైరెక్టర్ల కింద కొన్నాళ్ళు పని చేయాలి సేమ్ అలాగే కొరియోగ్రాఫర్ అవ్వాలంటే సీనియర్ కొరియోగ్రాఫర్ల కింద కొన్నాళ్ళు పనిచేసి ఉండాలి నెక్స్ట్ వీళ్ళు అవుతారు ఈ టైప్ వీళ్ళు సో ఆ పిల్ల ఏం చేశాడు ఎన్ని రోజుల నుంచి ఇష్టం అవుట్డోర్ తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా ఆమెని ఇష్టం ఉన్నట్టుగా వాడుకున్నాడు ఆ పిల్ల కూడా నో చెప్తానే వచ్చింది తను నో అంటే కొట్టేవాడు ఇష్టం ఉన్నట్టు కొట్టేవాడు అండ్ అందరి ముందు అవమానించేవాడు ఇది ఇప్పుడు వ్యాన్లో నో చెప్పింది ఉండరా బయటకు వచ్చాక నీ సంగతి చూసుకుంటా అని అక్కడికి వచ్చిన తర్వాత ఏ అమ్మాయి ఏంటి ఏం చేస్తున్నావు నేను నీకు చెప్పింది ఏంటి నువ్వు నేర్పేది ఏంటి బా అడుగు చెప్పా అని చెప్పి రే నువ్వు వెళ్ళి చెప్పు స్టెప్ అలా ఉంటే ఇప్పుడు అందరి ముందు ఆమె పరువు పోల అట్లా అలాంటి సిట్యువేషన్స్ బోల్డ్ ఫేస్ చేసింది సరే సరే నాకంటూ ఒక గోల్ ఉంది నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి నేను వచ్చింది అందుకు ఆ బలంగా పెట్టుకుంది పెట్టుకుంది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ అడ్డంకులు కూడా చూసి చూసి ఆమె బయటకు వచ్చేసింది ఓవరాల్గా జరిగింది ఇది ఇకపోతే అల్లు అర్జున్ తీసుకున్న డెసిషన్ పవన్ కళ్యాణ్తో పోలిస్తే యాక్చువల్గా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు సినిమా మనిషి ఆయన కింద సినిమాటోగ్రఫీ కూడా ఉంది ఇన్ని ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పని ఇది ఆ పిల్లకి హెల్ప్ చేయాలి ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళ పేరెంట్స్కి భరోసా ఇవ్వాలి నేనున్నాను మీరు టెన్షన్ తీసుకోకుండా ఇది చెప్పాలి అలా కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ ఇనిషియేట్ తీసుకున్నాడు నాతో ఎందుకు తీసుకున్నాడో తనతో పనిచేసింది కాబట్టి ఇప్పుడు చాలామంది దీంట్లో ఇంకో ఎలిగేషన్ పాస్ చేశారు ఏమయ్యా అల్లు అర్జును మరి జానీ మాస్టరే నీకు కనపడ్డా గతంలో పుష్ప సినిమాలో చేసినటువంటి కేశవ్ మీద కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది ఆయన వల్ల ఒక అమ్మాయి చనిపోయింది మరి అప్పుడు వాడి మీద ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి అడిగారు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు అనే విషయం వీళ్ళకి తెలియదు ఎందుకంటే ఆయన వార్త రెండు రోజులు నాని అయిపోయింది అబ్బాయిని రిమాండ్ తరలించి జైలుకు పంపారు అంటే ఇక్కడ ఏంటి ఆయన అల్లు అర్జున్ యాక్షన్ తీసుకున్నాడా లేదా అనేది బయటికి తెలియడానికి ఆ క్యారెక్టర్ ఇంతే ఈ జానీ మాస్టర్ క్యారెక్టర్ ఇంత సో ఇతని మీద వచ్చిన ఎలిగేషన్ దేశమంతా తెలిసింది పుష్ప కేశవ్ అరెస్ట్ అయిన తర్వాత అది అయిపోయింది సో అల్లు అర్జున్ అక్కడ కూడా తీసుకున్నాడు యాక్షన్ అండ్ ఆ క్యారెక్టర్ తగ్గించడం జరిగింది అండ్ కోర్స్ అంటే సినిమాకి సంబంధం కాబట్టి ఇంకేం చేయలేని పరిస్థితి క్యారెక్టర్ కూడా తగ్గించారు అండ్ అదేంటంటే యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో తను పుష్పని నమ్మిన బంటు కదా సెకండ్ హాఫ్లో వాడే వెన్నుపోటు పొడిచేది విలన్లకి అమ్ముడు పోయి ఆ టైప్ మనిషి ఏరా అమ్ముడు పోయావని అడిగితే నిన్ను చూసే నేర్చుకున్నానన్న ఏదో రోజు గాట్టి కొట్టాలని నువ్వే కదా చెప్పావు నాకు ఇక అవకాశం వచ్చింది నేను యూటిలైజ్ చేసుకున్నా ఎన్నాళ్ళు కింద ఎందుంటే నేను అలాగే అవుతాను కదా నిన్ను చూసే నేను నేర్చుకున్నా ఒకటి కింద ఉండకూడదు మనమంటూ ఒకటి అవ్వాలి అని అని అతను చెప్తాడు అది అతని క్యారెక్టర్ యాక్చువల్గా సో వెన్నుపోటు పొడిచే క్యారెక్టరే కాబట్టి ఎలాగూ విలనే కాబట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారు అతనికి కూడా ఇచ్చి ఇవ్వాల్సిన తాయిలాలు ఇచ్చారు ఇవ్వలేదని ఎవరు చెప్పొద్దు అండ్ ఇప్పుడు సాయిధరం తేజ్ గురించి మాట్లాడుతున్నారు అడవుడో ప్రణీత్ హనుమంతు చేస్తే నువ్వు వెంటనే స్పందించావు ఒక వీడియోకి మరి ఇక్కడ ఇంత జరుగుతుంటే ఎందుకు నువ్వు స్పందించట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కరెక్టే మరి ఆయన ఎందుకు స్పందించలేదు ఆయనకే తెలియాలి అంటే వాళ్ళ మనుషులు ఏదైనా చేస్తే సేమ్ గతంలో నేను అడిగింది అదే జబర్దస్త్కి వచ్చినప్పుడేమో పిచ్చి పిచ్చి జోకులన్నటికీ ఎగరబడి కిర కింద పడి మీద పడి నవ్వేసి 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 వెళ్ళిపోయావు రెండు మూడు సార్లు వచ్చాడు జబర్దస్త్కి అక్కడ నాగబాబు ఉన్నాడు కాబట్టి నువ్వు నవ్వుకుంటూ నవ్వుకుంటే అది జోకులాగా అనిపించింది నీకు ప్రణీత హనుమంతు చేస్తే అది బూతులాగా అనిపించింది నువ్వు వెళ్ళి నవ్వింది కూడా బూతులకే కానీ ఆ విషయం అప్పుడు ఆయనకు తెలియ అది జరిగింది రైట్ థ్యాంక్ యూ